హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్తో కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చిన్న ప్యాకెట్స్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్స్ ఒక 6 తీసుకున్నాం అండ్ 1 ఈనో ప్యాకెట్. ఈనో ప్లేస్లో మనం బేకింగ్ సోడా కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ 1 గ్లాస్ ఆఫ్ పాలు. ఇప్పుడు మనం బిస్కెట్స్ అన్ని తీసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్స్ని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. వేసుకుని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి పౌడర్లా. మనకి పౌడర్ అనేది ప్రిపేర్ అయింది కదా, ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ దాన్ని బాగా మెత్తగా వచ్చేలా మనం కలుపుకుంటూ ఉండాలి. బ్లెండర్ అవైలబుల్ ఉంటే దాంతో కూడా ఈజీగా మనం ఇది మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో ఇలా చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా కొంచెం టైం పడుతుంది. మనం ఈ బిస్కెట్స్ కేక్ అనేది జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఈజీగా చాలా తొందరగా ఈ కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకుంటూ. చూసారు కదా, ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ బిస్కెట్స్లో షుగర్ ఉంటుంది కదా, ఇంకా స్వీట్ ఇష్టమైన వాళ్ళు షుగర్ పౌడర్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఈనో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈనో ప్లేస్లో మనం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మనకి కేక్ అనేది సాఫ్ట్గా మెత్తగా అనేది వస్తుంది ఇది యాడ్ చేసుకోవడం వల్ల. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెజల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని దానికి మొత్తం పట్టీలా దాని చుట్టూ రాయాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి రాయడం వల్ల మనకి కేక్ అనేది కుక్ అయిన తర్వాత ఈజీగా బయటికి రావడానికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పాన్ తీసుకుని దాంట్లో ఇసుక అనేది యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ ఇసుక తీసుకున్నాం. ఈ ఇసుక ప్లేస్లో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక స్టాండ్ తీసుకుని దీన్ని ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ మీద మనం కేక్ గిన్నె ఉంది కదా, దీన్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక లిడ్తో క్లోజ్ చేస్తున్నాం. లిడ్ యొక్క విజిల్ అనేది మనం పెట్టకూడదు. ఇలా మనం ఒక 25 to 30 మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉబ్బుతుంది కేక్ అనేది. ఇప్పుడు ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకుని చూస్తే మనకి కేక్ అనేది కుక్ అయిందా లేదా అని తెలుస్తుంది. సో కేక్ అనేది కుక్ అయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసి ఇది చల్లారిన తర్వాత మనం కేక్ని బయట తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తిరగబెట్టుకుంటే మనం ఈజీగా కేక్ అనేది బయటకు వస్తుంది. చూసారా కేక్ అనేది ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సైడ్కి తిప్పుకుంటే మనకి కేక్ అనేది ప్రిపేర్ అయింది. ఈ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మా ఛానల్ని లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.